మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే అన్నారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్టే అని చెప్పారు ఆయన. నల్గొండలో మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమంలో శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే మాయమాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ విమర్శించారు. ఆరు గ్యారంటీలని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదని సైదిరెడ్డి ఆరోపించారు. ఖచ్చితంగా కమలం కూర్చుకుంటేసి మోడీ గారికి కల్పిస్తామని మీరు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి పథకం దేశ అభివృద్ధి, దేశ సమగ్రత కోసం, దేశం కోసం మోడీ గారు కాబట్టి అందరం కూడా ఈరోజు బయలుదేరుతాం. ప్రతి ఇల్లు ఇల్లు మేము గుర్తు పెట్టి చెప్తాం, మేము కల్పిస్తామని చెప్తా ఉన్నారు. మీకు తెలుసు కాంగ్రెస్ అంటే ఈసారి మాటలు, అబద్ధపు మాటలు, అన్నీ అదివి కానీ హామీలు ఇచ్చి చేసేది కూడా ఆరు గ్యారంటీలను 600 అబద్ధాలు చెప్పిన దానికి ఇంతవరకు ఒక్క గ్యారంటీ పిల్లలు చేయకుండా ఎంతసేపటికి అంటే కాలం వెళ్ళబుచ్చుకుందాం, ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి చేద్దామని 125 లక్షలు వచ్చి అప్లికేషన్లు తీసుకొని ఈరోజు రిజల్ట్ అవసరం లేదు. రేపు జూన్ 4వ తారీఖు గెలిచేది 400 సీట్లు అధికారంలోకి వచ్చేది మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అని తెలుసు. అందుకని అధికార పార్టీ రాబోతా ఉన్నాం. అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీలో జరిగే ప్రతి అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తీసుకొని వచ్చి అందరినీ కూడా రేపు సమాన దృష్టితోటి, ఎందుకంటే మోడీ గారు ఒక్కటే 140 కోట్ల మంది మా మోడీ కుటుంబం, నా పరివారంతా మీరే ఈ దేశం నాదని చెప్పి పోరాడే ఏకైక వ్యక్తిని మరొక్కసారి గెలిపించుకోవాలని